ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీఐసెట్ 2021కి సంబంధించి చాలా వరకు స్టూడెంట్స్ అయితే కూడా రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్, సో ఈ ప్రాసెస్ ఏంటి బ్రదర్ అనేది అయితే అడుగుతున్నారు. సో ఒకసారి ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది, సో లైవ్ డెమో వీడియో అయితే కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్, అండ్ దాంతోపాటు ఇప్పటి వరకు మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ, సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ వీడియోస్ అయితే కూడా నేను ఆల్రెడీ చేశాను. అంటే మనకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇష్యూ, అండ్ నెక్స్ట్ మనకి ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరికి, అండ్ ఆఫ్లైన్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇవన్నీ అయితే కూడా అప్డేట్ చేశారు. ఒకసారి కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కూడా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అని అయితే క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా మనకి టాపిక్లోకి వెళ్ళినట్టయితే, సో ఈ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అంటే మనకి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా ఇన్కరెక్ట్ లేదా వాళ్ళకి ఎవరైతే ఆఫీసర్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా క్లారిటీ కానీ లేకపోయినట్టయితే, సో ఆ డాక్యుమెంట్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మనకి రీఅప్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది అయితే సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఎక్కడైతే మనకి ఈ ఫామ్స్ అని కనపడుతుందో ఈ ఫామ్స్లోనే వాళ్ళు ఇక్కడ రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని సో ఒక ఆప్షన్ అయితే అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర ఏ విధంగా న్యూ అన్న ఇట్లా అప్డేట్ అయిందో ఆ విధంగా ఆప్షన్ అయితే అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి కొత్త ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఏ విధంగా ఉండేది అనేది ఒక డెమో వీడియో ఇక్కడ చూపిస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కూడా చూడొచ్చు రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేదా ఇన్ఫర్మేషన్ అని మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, అండ్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఈ విధంగా ఒక ఓటీపీ అయితే వస్తుంది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్పుడు ఏంటంటే రీఅప్లోడ్ మనకి సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయడానికి పేజ్ అయితే ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. ఒకసారి ఇవన్నీ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యూ ఫైల్ అని ఉంది కదా, సో అదేంటంటే మీరు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ఫైల్ లేదా మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫైల్ అయినా మీరు ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు అప్పుడు ఏం అప్లోడ్ చేశారు, మళ్ళీ కొత్తగా ఏం అప్లోడ్ చేస్తున్నారు అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా మీకు క్లారిటీ అయితే కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిమార్క్ కానీ చూసుకున్నట్టయితే ప్లీజ్ రీఅప్లోడ్ అని ఉంది, అండ్ రీజన్ చూసుకున్నట్టయితే మనకి ఇమేజ్ ఈజ్ నాట్ విజిబుల్ లేకపోతే మిస్ మ్యాచ్ అని ఇట్లా వాళ్ళు రీజన్ అయితే పెడతారనమాట. అందుకోసమే మళ్ళీ మనకి రీఅప్లోడ్ ఆప్షన్ అనేది అయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ మనకి చూస్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు నీట్గా ఏదైతే డాక్యుమెంట్ మనం స్కాన్ చేస్తామో అది క్యామ్ స్కానర్ ద్వారా నీట్గా చేయండి ఫ్రెండ్స్. సో ఫోర్ సైడ్స్ నీట్గా క్రాప్ చేసేసి దాన్ని డైరెక్ట్గా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసేసి, అండ్ అది కూడా 1 MB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు ఫైల్ క్రియేట్ చేసినప్పుడు, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ అప్లోడ్ చేస్తుంటే ఆ ఫైల్ రీనేమ్ చేసేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అని పెట్టుకోండి. అప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు, డైరెక్ట్ మీరు ఫైల్స్లోకి వెళ్ళిపోయి సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేసేసి ఇక్కడైతే సబ్మిట్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనకి ఏదైతే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ప్రాసెస్ అయితే మీరు ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. వన్స్ మనకి ఆప్షన్ అప్డేట్ అయినప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే అందిస్తాను. సో ఇదైతే కూడా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్, అండ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే డేట్, అండ్ మనకి ఏదైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇష్యూ, సో ఇవన్నీ ఒకసారి ఇంపార్టెంట్ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీ డౌట్స్ అని అయితే కూడా మీరు అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.